రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు దుయ్యబట్టారు. కందుకూరులో ఏఐటీయూసీ జిల్లా మహాసభల్లో భాగంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ 10వ జిల్లా మహాసభలు కందుకూరులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహాసభల సందర్భంగా కోటారెడ్డి నగర్లోని రెడ్డి చౌరస్తా నుండి ఎర్ర సైన్యం భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు మాట్లాడుతూ కార్మిక సంక్షేమ నిధులను పక్కదారి పట్టించిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 15 లక్షల మంది అసంఘటిత కార్మికులు, 12 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నియోజకవర్గ కార్యదర్శి మాల కొండయ్య హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి ఏఐటీయూసీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
అక్కడ నాసిక్ దగ్గర నుంచి ముంబై వరకు రైతులు చెప్పులు లేకుండా 80 కిలోమీటర్లు మండు టెండల్లో కారినడక నడిచి మా పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించండి, మా వ్యవసాయ రుణాలు రద్దు చేయండి అని ఆందోళన చేసేటువంటి పరిస్థితి. ఎక్కడ ఎక్కడ మీరు చేసినటువంటి అచ్చేది నాయక మంచి రోజు ఎవరికి వచ్చాయి, ఎక్కడ వచ్చాయి? అంతా భూటకం. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి? ఉద్యోగాలు రాకపోగా పెద్ద నోట్లు రద్దు చేసిన దానివల్ల 234,000 పరిశ్రమలు మూతబడి అందులో పనిచేసేటువంటి 17.5 లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఉండనాలకు మందేస్తే ఉండనాలక ఊడిపోయిందని ఈ నరేంద్ర మోడీ దగుర్బాజీ పరిపాలనలో 17.5 లక్షల మందికి ఉద్యోగాలు ఊడిపోయినాయి పెద్ద నోట్లు రద్దు చేస్తే. ఎక్కడ అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు, మరి ఉద్యోగాలు రాకపోయా, రైతుల ఆదాయం పెరగకపోయా? నీవు కూసినటువంటి పూతలు ఏ ఒక్కటి నిజం కాదనే దానికి ఆ నల్ల డబ్బు విదేశాల్లో ఇప్పటికీ అట్లాగే మునుగుతా ఉంది. ఎనికి తెచ్చింది లేదు. అధిక ధరలు అరికెత్తామన్నా ఎక్కడ అరికెట్టావు? రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ పెరిగిపోతున్నాయి. ఇవాళ 82 రూపాయలు, 86 రూపాయలు డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతే మన నిజ జీవితాల పైన, రోజువారీ దైనందిన జీవితం పైన ప్రభావం చూపుతారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతాయి. సాధారణ మధ్యతరగతి ఉద్యోగస్తులంతా ప్రతిరోజు మోటార్ సైకిళ్లలోనో ఇంకొక దాంట్లోనో డ్యూటీలకు పోవాలి. వారందరికీ ఎంత ప్రయాసమో చూడండి. అందులో ధరలు తగ్గించలేదు, నల్ల ధనాన్ని ఎన్నికి తెప్పించలేదు, అదనంగా ఉద్యోగాలు ఇప్పించలేదు, రైతు ఆదాయం పెంచలేదు. మహిళల సాధికారిత, మహిళల సంక్షేమం అంటే ఇంకా దరిద్రంగా చిన్న పిల్లలు కూడా అనుకోకుండా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు చిన్న బాలికల పైన కూడా అఘాయిత్యం చేస్తున్నారు, వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు, వాళ్ళని లైంగికంగా వేధిస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు. ఇటువంటి పరిపాలన ఒక పక్క ఉంటే ఇంకొక పక్క ఈ దేశంలో ఉన్న డబ్బును యథేచ్ఛగా దోచుకుపోయినటువంటి వాళ్ళు యథేచ్ఛగా దోచుకున్నారు. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13,000 కోట్ల రూపాయలు కుచ్చుతోమి పెట్టి దర్జాగపై విదేశాల్లో తిరుగుతున్నాడు. విజయమాల్య 9,000 కోట్లు కుచ్చుతోమి పెట్టి ఆయన లండన్ లో దర్జాగా తిరుగుతున్నాడు. ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళంతా తిరుగుతూనే ఉన్నారు. ఈ మధ్య మరి ఇంకా ఇది చాలదని ఆయన నరేంద్ర మోడీ గారు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వాళ్ళకి ఇప్పించారు, ఆ రిలయన్స్ కంపెనీ వాళ్ళకు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ చాలా పురాతనమైంది, ప్రసిద్ధి చెందింది, నాణ్యత కలిగినటువంటి కంపెనీకి, యుద్ధ విమానాలు తయారు చేసినటువంటి అనుభవం కలిగిన కంపెనీకి ఇవ్వకుండా కేవలం 12 రోజుల క్రితం దొంగగా పుట్టించినటువంటి, అప్పటికప్పుడు పుట్టించినటువంటి ఊరు పేరు లేని కంపెనీ ఈ రాఫెల్ కుంభకోణం. ఆ కంపెనీకి 30,000 కోట్ల రూపాయలు లాభం జరిగే పద్ధతుల్లో నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు. చూడండి ఎట్లా ఉందో. అందులో నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలన పూర్తిగా కుంభకోణాలమయమైపోయింది, అది అవకతవకలమయమైపోయింది, దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. మీరు చూస్తున్నారు ఇవాళ నిన్న కాకమన్న అందరిపైన నేర పరిశోధన చేసేటువంటి దేశంలో అత్యున్నత నేర పరిశోధన శాఖ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, ఆ ఇన్వెస్టిగేషన్ లో దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారని, అందులోనే దొంగలు ఉన్నారని వాళ్ళ మీద వాళ్ళే ఛార్జీలు మోపుకున్నారు. వాళ్ళంతా ఎవరయ్యా అంటే అంతా గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ తీసుకొచ్చి పెట్టిన పెద్ద మనుషులు అక్కడ కొలువు తీరు ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు కలహించుకొని ఈ దేశ ప్రతిష్టను, ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎంపికైనటువంటి వ్యవస్థలను, సంస్థలను నిర్వీర్యం చేసేటువంటి ఒక దగుల్బాజీ పరిపాలన కేంద్రంలో తయారైంది. గతంలో సుప్రీంకోర్టులో కూడా అట్లాగే జరిగింది. అందులో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఈ రంగాలు కాకుండా ఈ దేశంలో 120 కోట్ల జనాభాలో, 25 కోట్ల జనాభాలో 50 కోట్ల మంది కార్మికులు, అందులో అసంఘటిత రంగంలో 46 కోట్ల మంది. ఈ అసంఘటిత రంగంలో ఉన్న వారు సృష్టించేటువంటి సంపద 65% జాతీయ సంపద. మరి ఈ 50 కోట్ల మంది కార్మికుల కడుపులు కాల్చి వాళ్ళను ఏడ్చుకునేట్టుగా చేసి వాళ్ళ మూలుగులు పిలిచేటువంటి పద్ధతుల్లో వాళ్లకు చట్టం రక్షణగా ఉంటే 44 రకాల చట్టాలను మార్చివేసి 4 కోడులుగా తయారు చేసి 170% పరిశ్రమలో చట్టం పోకుండా, 180 మంది కార్మికులకు చట్టం వర్తించకుండా చేసి అన్నీ తానే వ్యవహరిస్తున్నటువంటి ఒక నియంతృత్వ ప్రభుత్వం, అది కూడా ప్రజల మధ్య అగాధాలు సృష్టించేటువంటి ప్రభుత్వం, హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రజల మధ్య తగాదాలు సృష్టించేటువంటి ఒక పశ్చిమతోన్మాద
ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని కార్మిక వర్గాలు, కాంగ్రెస్ సోదరులారా, ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, అందులో ప్రప్రథమ కార్మిక సంఘం, భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకులు వాళ్ళ నాన్నగారు పుట్టకముందే, నరేంద్ర మోడీ పుట్టకముందు, నరేంద్ర మోడీ పార్టీ పుట్టకముందు, చంద్రబాబు పుట్టకముందు, చంద్రబాబు వాళ్ళ మామ రాజకీయాలకు రాకముందే ఎప్పుడో ఉద్భవించినటువంటి, ఆవిర్భవించినటువంటి ఎర్రజెండా ఏఐటీయూసీ 1920లో. ఆ ఏఐటీయూసీ, ఆ తదనంతరం ఉన్నటువంటి ఐఎన్టీయూసీ, ఆ తర్వాత సిఐటీయూ, హెచ్ఎంఎస్, ఇతర వామపక్ష కార్మిక సంఘాలు అన్నీ కలిసి నరేంద్ర మోడీకి కార్మిక వర్గ హక్కులు మీరు కాలరాస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయమని చెప్పింది, అందరినీ పర్మనెంట్ చేయమని చెప్పింది, ఇవన్నీ మీరు చేయకుండా మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, వీటిని పరిష్కారం చేయకపోతే ఆందోళన చేస్తామని చెప్పేసి పిలిపించారు. పోయిన సంవత్సరం డిసెంబర్లో, జనవరి మాసంలో 3 రోజులు పార్లమెంటును ముట్టడిస్తున్నా ఏ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. అందుకోసమే మళ్ళీ ఇవాళ నిన్ననే సెప్టెంబర్ 28వ తారీఖున ఢిల్లీలో సమావేశమై భారతదేశంలో మరో స్వతంత్ర సమరానికి కార్మిక వర్గం శంఖం పూరించాలని పిలిపించింది. అందులో భాగమే రేపు 2019 జనవరి 8-9 తారీఖుల్లో జరిగేటువంటి మరో సార్వత్రిక సమ్మె, 2 రోజుల పాటు జరిగే సమ్మె. ఈ సమ్మెలో యావత్ కార్మిక వర్గం పాల్గొని నరేంద్ర మోడీకి రాబో ఎన్నికల్లో గుణపాఠం చెప్పే పద్ధతుల్లో ఈ సమర శంకారావాన్ని పూరించాలని కార్మిక వర్గానికి ఏఐటీయూసీ, మిగతా కార్మిక సంఘాలు కలిసి పిలిపించాయి. అందువల్ల ప్రభుత్వం అక్కడ నాకు ఇంకా ఒక్క క్షణం అధికారంలో ఉన్న ఈ దేశం దేశంగా మిగలదు, ఈ దేశంలో ప్రజల హక్కులు మరింత అధ్వాన్నంగా తయారైపోతాయి. కాబట్టి ఈ దేశాన్ని రక్షించాలంటే రాజకీయ వ్యవస్థ కన్నా ముందు ఈ దేశానికి సంపదలు సృష్టించినటువంటి, పాలనా ప్రక్రియను నడిపించేటువంటి, వ్యవస్థను నడిపించేటువంటి, సొంత కష్టం మీద, రెక్కల కష్టం మీద ఆధారపడి చెమటోర్చి కష్టపడి పనిచేసేటువంటి, సొంత కష్టార్జిత మీద బతికేటువంటి కార్మిక వర్గం నాయకత్వం వహిస్తేనే సాధ్యమవుతుంది. అట్లా కాకపోతే ఒకటి వేషగాళ్ళ రాజకీయ పార్టీలు రంగంలోకి వస్తాయి, వస్తున్నాయి. మనం చూస్తున్నాం బీహార్లో ఆ నితీశ్ నాయన ముందు బీజేపీతో వైరం, ఆ తర్వాత సఖ్యత, మళ్ళీ ఇప్పుడు సఖ్యత. చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు నరేంద్ర మోడీ మోచేతి కింద గంజి తాగి ఈ హుజూర్ అని చెప్పేసి అన్నీ చేసి ఇప్పుడు వాళ్ళు ఏనామం పెడితే వాళ్ళ పైన పోరాటం చేసేటువంటి ఒక పోరాట యోధుడిగా ఇక్కడ ఫోజు పెడుతున్నాడు. ఇక్కడ ఫోజు పెట్టే సరే ఢిల్లీకి పోయి కూడా పెద్ద ఫోజు పెడుతున్నాడు. చూడండి ఎట్లుందో, వీళ్ళు జనాన్ని ఉద్ధరించే వాళ్ళు. నిన్నటి వరకు ఆ పరిపాలన మెచ్చుకునే ఉంటాడు, పెద్ద నోట్ల రద్దులు ఈయనే సమర్థించాడు, మొట్టమొదటి మంచి పని చెప్పాడు, అందులో నియమించిన ఒక కమిటీకి ఈయన నాయకుడు, తర్వాత సత్యభారత్ బ్రాండ్ అంబాసిడర్, ఇన్ని రకాలుగా నువ్వు ఆయనతో మెలిగి ఇప్పుడు నీకు వెడిసి బయటకు వచ్చి వీళ్ళ విప్లవ పోదు పెడితే జనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపున ఒక ప్రతిపక్ష పార్టీ, ఆయన అసెంబ్లీలో ఉండడు, ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించడు, పోని బయట ప్రజాక్షేత్రంలోనైనా ఏమైనా ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి ఒక నిలకడైనటువంటి నిర్దిష్టమైన పోరాటం తీసుకుంటాడంటే ఆయన పోరాటం తీసుకునే పరిస్థితి లేదు. పగలు ఒక రకమైనటువంటి ఆలోచన, రాత్రి ఒక రకమైన ఆలోచన అన్నట్టుగా భార్యాభర్తల మధ్య జరిగే సంవాదం లాగా బీజేపీతో పగలు వ్యతిరేకంగా ఉంటాడు, రాత్రి అనుకూలంగా ఉంటాడనేటువంటిది జనానికి సర్వే సర్వత్రా తెలిసిపోయింది. మరి ఆయన కూడా మనకు మేలు చేసేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని ఏం చేయాలి, ఈ హక్కును రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఇవాళ మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో హమాలీ కార్మికులు 15 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు కావాలి. ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు, వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు కావాలి. ఈ రాష్ట్రంలో హోటల్ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు సంక్షేమ బోర్డు కావాలి. ఈ పద్ధతుల్లో రవాణా రంగంలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని తొలగించాలి, వాళ్ళందరికీ న్యాయం కలగజేయాలి. అసంఘటిత రంగంలో ఉన్న మొత్తం కార్మికులకు ఒక సామాజిక న్యాయం సంక్షేమం జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనికిరాదు. అంటే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి, ఎక్కడైనా చట్టాన్ని మార్చాడా? మార్చాడు. 4 చట్టాలను అర్థాంతరంగా
అసెంబ్లీ ముగిసి ఇళ్లకు పోయేటప్పుడు